సికింద్రాబాద్ పార్సీగుట్టలో ఒకే దగ్గర రెండు బార్లు మూడు వైన్ షాపులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. ముషీరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల మధ్య ఉన్న చౌరస్తాలో ఇప్పటికే ఒక బారు రెండు వైన్ షాపులు ఉండగా నూతనంగా మరో వైన్ షాప్కు అనుమతి ఇవ్వడంతో మహిళలు ఆందోళనకు దిగారు. నూతన షాపు ఓపెన్ చేయడానికి వచ్చిన నిర్వాహకులను మహిళలు అడ్డుకోగా వారు ఎదురుదారికి దిగారు. ఈ ఘర్షణలో ఓ మహిళ తలకు తీవ్ర గాయాలవగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బస్తీ ప్రజలకి గత దాదాపు వైద్యము మొత్తం అందియకుండా, వాటర్ అందియకుండా మద్యం మాత్రానికి బ్రహ్మాండంగా వేరులై పారుతున్నాయి. కేసీఆర్ గారు అధికారానికి వచ్చినాక పార్టీ గుట్టం దత్తం తీసుకున్నాడు. ఒక మీటింగ్ జరిగినప్పుడు మేము వచ్చి మా సమస్యలను, బస్తీలో వాటర్ సమస్య లేదు ఇంకా సరిగ్గా లేదని మాట్లాడినప్పుడు తర్వాత మాకు బస్తీకి రాలే ఆనాటి నుంచి ఈనాటి వరకు. కానీ వైన్ షాపులు ఇలా పార్టీ చౌరస్తలో గౌడ్ హాస్పిటల్ అంటే దాదాపు ఒక ఫేమస్ అయిన హాస్పిటల్, అట్లాంటి హాస్పిటల్లో హాస్పిటల్ బంద్ చేసి ఇవాళ వైన్ షాపు తెరవడానికి అంటే ప్రజలకి చాలా ఇబ్బంది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ తెరవచ్చు.